महिमा आराधना नीक येशैया, नीक येशैया। स्तुति महिमा आराधना नीक येशैया, नीक येशैया। स्तुति महिमा आराधना नीक येशैया, नीक येशैया। स्तुति महिमा आराधना स्तुति आराधना, आराधना स्तुति आराधना, आराधना येशु आराधना, आराधना येशु आराधना। हल्लेलुया 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 हल्लेलुया। संपूर्ण मनसुलतो नीके आराधना, संपूर्ण मनसुलतो नीके आराधना, संपूर्ण मनसुलतो नीके आराधना, संपूर्ण मनसुलतो नीके आराधना। हल्लेलुया 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 हल्लेलुया। संपूर्ण हृदयमुतो नीके आराधना, संपूर्ण हृदयमुतो नीके आराधना, संपूर्ण हृदयमुतो नीके आराधना, संपूर्ण हृदयमुतो नीके आराधना। हल्लेलुया 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 हल्लेलुया। संपूर्ण आत्मतो नीके आराधना, संपूर्ण आत्मतो नीके आराधना, संपूर्ण आत्मतो नीके आराधना, संपूर्ण आत्मतो नीके आराधना। हल्लेलुया 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 हल्लेलुया। संपूर्ण शक्ति तो नीके आराधना, संपूर्ण शक्ति तो नीके आराधना, संपूर्ण शक्ति तो नीके आराधना, संपूर्ण शक्ति तो అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం ఆరాధనా। హల్లెలూయా 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 హల్లెలూయా
కృపకి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ స్వరమెత్తి ఆరాధన యేసు ఆరాధన హల్లెలూయా 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 అందరూ కలిసి పాడదాం అందరూ కలిసి హల్లెలూయా 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 చెప్పండి హల్లెలూయా 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 గొప్పశరంత పిల్లారా హల్లెలూయా అంటూ పాడదాం హల్లెలూయా 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 సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక ప్రైజ్ ది లార్డ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం పండుగ చివరి దినము ప్రధానమైనది ఆనాడు యేసు నిలచి బిగ్గరగా దప్పిక కొనివాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనును గాక యేసు ప్రభువు దేవాలయములో ఒక బహిరంగ స్థలములో నిలబడి బిగ్గరగా చెప్తున్నాడు ఏమని దప్పిక కొనివాడు నా చెంతకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక అంటున్నాడు ప్రిలరా మరి ఈ దివ్య సప్రసాదములో మన ముందు ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు ప్రభు ఈరోజు మనందరిని ఉద్దేశించి ఇదే మాట చెప్తున్నాడు ఎవరైతే దప్పిక కొని ఉన్నారో వారు నా చెంతకు వచ్చి దప్పిక తీర్చుకొనండి అంటున్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఎంతమందికి నిజంగా దప్పికగా ఉంది అంటే నీళ్లు తాగే దప్పిక కాదు ఆత్మను పొందుకోవాలి అనే దప్పిక ప్రైజ్ ది లార్డ్ చాలామందికి
మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలనే దాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా నా భర్త లేదా నా భార్య మారాలి, మనస్సు మార్చుకోవాలి, మంచిగా జీవించాలి అనే దాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆత్మవరాలు పొందుకోవాలి, సువార్త పరిచర్యలో నేను కూడా పాలు పంచుకోవాలి అని దాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా నీవే స్వయంగా మనస్సు మార్చుకోవాలి, ప్రభువుకి మరింత సన్నిహితంగా రావాలి అనే దాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దాహం అనేక రకాలు. క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని ఈరోజు ఆకర్షిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, నా చెంతకు వచ్చి మీ దాహం తీర్చుకోండి అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలానే మత్తయి సువార్త 11:28 చదువుదాం. మత్తయి సువార్త 11:28. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. ఏంటండి? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదెను. ఏమిస్తానంటున్నాడు? మీరు భారంతో నా చెంతకు వస్తే ఆ భారాన్ని తీసేసి మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. మరి చాలామంది రకరకాల భారంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. అనారోగ్యం అనే భారం కావచ్చు, అప్పు సమస్యలు, ఆర్థిక భారం కావచ్చు, లేదా మీ కుటుంబంలో అశాంతికి సంబంధించిన ఏదైనా భారం కావచ్చు, మీ పిల్లలను గుర్చినటువంటి భారం కావచ్చు, అనారోగ్యము అనే భారం కావచ్చు. భారం అనేక రకాలు. పలానా భారంతో వస్తే నేను విశ్రాంతి ఇస్తాను అనడం లేదు. మీరు ఏ భారంతో వచ్చినా అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, ఓన్లీ బోధించే వాళ్ళు కాదు, ఓన్లీ క్యాథలిక్స్ అని కాదు, ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. అంటే మీరు ఏ భారం మోసుకొని వస్తారో ఆ భారాన్ని తొలగించి మీకు విశ్రాంతిని, సమాధానాన్ని, సఖ్యతను, ఆరోగ్యాన్ని ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మొదటి వాక్యంలో కూడా మనం చూసాం, దాహము కొన్ని ఉన్నవారు నా చెంతకు రండి అని రమ్మని ఆయన ఆహ్వానించాడు. భారం మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు నా చెంతకు రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఇంకొక సందర్భంలో చూస్తే ప్రియులారా, మార్కు సువార్త 10:49 అక్కడ కూడా ఇదే వాక్యం చూస్తున్నాం, రమ్మంటున్నాడు అని. ఆ అధ్యాయంలో పుట్టిగ్రుడ్డివాడైనటువంటి భర్తమైన గురించి వివరించబడింది. యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని భర్తమై బిగ్గరగా అరుస్తున్నాడు, దావీదు కుమారా, యేసు నన్ను కరుణించు అని. వాడి చుట్టూ మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏయ్ షటప్ రా, నోరు మూసుకో, అరవద్దు, షటప్ అని వారించిన వాడు ఏమాత్రము ఆ మాట వినకుండా మరింత బిగ్గరగా అరిచాడట. ఎప్పుడైతే ఆ అరుపు యేసు ప్రభు చెవిన పడిందో యేసు ప్రభు ఆగిపోయాడు. ఆ మార్గంలో వెళ్తున్న వాడల్లా ఆగిపోయాడు. ఆగిపోయి ఆ అరుస్తూ ఉన్న వాణ్ణి నా చెంతకు తీసుకొని రండి అని చెప్పాడు. 49 చదువు. అంతట యేసు నిలిచి వానిని ఇటుకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యంగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. ఆయన రమ్మనుచున్నాడు. ఎవరైతే షటప్, నోరు మూసుకో, అరవద్దని చెప్పారో వాళ్ళే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి డోంట్ వరీ, ధైర్యంగా ఉండు, బీ కరేజియస్, హీఈస్ కాలింగ్ యూ, ఆయన రమ్మంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనందరినీ కూడా, ఈ ఆలయ ఆవరణలో ఉన్న మనందరినీ, ఎవరైతే దాహంతో వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భారాన్ని మోసుకొని వచ్చి ఆ భారాన్ని దించి శాంతి, సమాధానం, సఖ్యత, ప్రేమ, ఆరోగ్యం పొందుకోవడానికి వచ్చారో, మనందరినీ ఆయన రమ్మని ఆహ్వానిస్తున్నాడు.
దేనికోసం? మన భారాన్ని తీసేయటం కోసం, పరిశుద్ధాత్మను మనలో నింపటం కోసం ఆయన ఆహ్వానిస్తున్నాడు. గ్రుడ్డివాణ్ణి రమ్మని పిలిచాడు. దేనికోసం? స్వస్థత ఇవ్వటం కోసం. మరి ఈరోజు నీవు పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకుంటున్నావా? భారాన్ని, ఏదైనా భారాన్ని తీసివేసుకోవాలని వచ్చావా? ఆర్ యేసు ప్రభు నుంచి స్వస్థత అనుభవించడానికి వచ్చావా? ప్రతి ఒక్కరిని ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి ప్రియులారా. ఈ మందసంలో ఉన్న క్రీస్తు ప్రభుని చూడండి. ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని ఒక్కసారి మీ చెవుల్లో వినండి. దాహముగొన్న వాళ్ళు నా చెంతకు రమ్మని ఆయన పిలిచాడు. భారం మోస్తున్న వారిని నా చెంతకు రమ్మని పిలిచాడు. గ్రుడ్డివాడైన భర్తమయ్యని నా చెంతకు రమ్మని పిలిచాడు. నిలుచున్న ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రభు చెంతకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రియులారా, ప్రభుని చూడండి. ఎవ్వరూ ఈ పాట పాడద్దు. ఈ పాట నేను పాడుతున్నప్పుడు మదిలో మనస్సులో ప్రభువుని తలంచుకుని, ప్రభు ఇచ్చిన ఆహ్వానాన్ని అర్థం చేసుకొని, ఈరోజు ఈ దివ్యసప్రసాద ప్రభు నా మనసులో ఉన్న వాంఛలు తీరుస్తాడు, నన్ను పరిశుద్ధాత్మ అభిషేకంతో పంపిస్తాడు, నాకు స్వస్థతను ఆయన ఇస్తాడు అని నమ్మకంతో ప్రభు వైపు చూస్తూ ఈ పాట పాడుతున్నంతసేపు మనసులో యేసు ప్రభుని తలంచండి. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మను చున్నాడు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛత తన కరము చాచి రమ్మను చున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేనింపు పొందేదవు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మను చున్నాడు. రమ్మను చున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు తన కరములు చాచి, తన రెండు హస్తములు చాచి తన చెంతకు రమ్మని ప్రతి ఒక్కరిని, ఆత్మ అనుగ్రహం ఆశించేవారిని, ఆత్మ వరములు ఫలములు ఆశించేవారిని, అనేకమైన వ్యాధి బాధల భారము మోసుకొని వచ్చిన వారిని, స్వస్థత ఆశతో వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. ఈ దివ్యసప్రసాద ప్రభు ఆహ్వానం మనం స్వీకరించి ఆయన
చెప్పినట్లుగా మనం ఈ వాక్యంలో విన్నట్లుగా ఆత్మను పొందుకోవాలా, భారం దించేసుకోవాలా, స్వస్థత పొందుకొని వెళ్ళాలా, ఏది నీ మనసులో ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ఆ ప్రభు సన్నిధికి ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి మేలులు పొందుకుందాం ప్రియులారా. వాంచాతో తన కరము చాచి రమ్మను చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక సాధు ఒక గ్రామానికి వెళ్ళాడట. ఈ సాధు ఎవరయ్యా అంటే, గ్రామం తిరుగుతూ ఎవరు ఎలా జీవిస్తే మంచిది అంటే జీవన విధానాన్ని గుర్చి నేర్పిస్తూ ఉంటాడట. ఆయన చెప్పే మాటలు జీవితాన్ని సరిచేసుకోవటానికి, జీవిత మార్గాన్ని సరిచేసుకోవటానికి ఉపయోగపడే మాటలు. అందుకే అనేక మంది ఆయన వైపు ఆకర్షితులైతూ ఉండేవాళ్ళు. ఆయన ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ సాధు మన గ్రామానికి వచ్చాడని విని అనేక మంది ఆయన ఉన్న గదికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండలుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినటానికి ఆశపడుతూ ఉన్నారు. అయితే అదే గ్రామంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఈ సాధు ఎవరో నాకు తెలియదా, ఈయన ఏం మాటలు చెప్తాడో నాకంటే బాగా తెలుసు ఆయనకి. నేను పురాణాలు చదివాను, గ్రంథాలు చదివాను, బైబుల్ చదివాను, ఖురాన్ చదివాను, భగవద్గీత చదివాను, నాకు బ్రహ్మాండమైనటువంటి ఏముంది, జ్ఞానం ఉంది, నాకంటే ఎక్కువ ఆయన చెప్తాడా, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి అనుకున్నాడు. అంటే వాడి మనసులో నాకు అన్నీ తెలుసు, నాకంటే ఎక్కువగా ఆ సాధువుకి తెలియదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే గర్వం ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలామంది అనుకుంటుండొచ్చు, సతీష్ ఫాదర్ ఎవరు మనకు తెలియదా, ఆయన ఏం చెప్తాడో మనకు తెలియదా, సరే చూద్దాం ఏం చెప్తాడో అని అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈయన భార్య కూడా ప్రతిరోజు వెళ్ళి ఆయన చెప్పే మంచి మాటలు వినిస్తుంది. ఏమండి ఒకరోజు రండి వెళ్దాం అంటే, షట్ అప్ నోరు మూసుకోవే, నాకంటే ఎక్కువ తెలుసా, ఆయన చెప్పేది ఏంటి నాకు అని కొట్టిపారేశాడు. ఒకరోజు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత ఆ గ్రామంలో చాటింపు చేస్తున్నారు. ఏమని, ఫలానా ఈ సాధు ఇంకొకరోజే ఉంటాడు, కలవాల్సిన వాళ్ళందరూ ఈరోజు కలవండి అని చెప్పి చాటింపు చేస్తున్నారు. మరల ఈయన భార్య ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి ఇంకొకరోజే ఉంది, ఈ ఒక్కరోజన్నా మీరు వెళ్ళి ఆ సాధువు గారిని కలిస్తే మంచిదండి అని చెప్పి బలవంతం చేస్తే వెళ్ళాడు అయ్యగారు సాధువుని కలవటానికి వెళ్ళాడు. అలా గుమ్మంలోకి రాగానే సాధు లేచి ఆయన సాదరంతో ఆహ్వానించాడు, మంచిగా పలకరించాడు. ఈ మంచి పలకరింపు, ఆ సాదరమైన ఆహ్వానం చూసి వీడేమనుకుంటున్నాడు, ఓ నా గురించి ఈ సాధువు కూడా తెలిసిపోయింది, నేను గ్రేట్ అని ఈయన సాధువు కూడా తెలిసిపోయింది అని ఇక ఆయన్ని వెంబడించాడు. ఆ సాధు ఆయన్ని తన గదిలోకి తీసుకెళ్ళి, నాయన ఈ ఆసనం మీద కూర్చో అని చెప్పి మంచి సోఫా మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆయన ముందు ఒక కప్పు, సాసర్లో కప్పు పెట్టి టీ జగ్గు తీసుకొని వచ్చి ఆ కప్పులో టీ పోయడం ప్రారంభించాడు. అలా పోస్తూనే ఉన్నాడు, కప్పు నిండింది, కప్పు నిండి పొర్లిపోతుంది, ఆయన టీ పోస్తూ ఉన్నాడు. ఆ జగ్గులో ఉన్న టీ అంతా పోస్తున్నాడు. ఈయన సోఫా మీద కూర్చొని చూసి ఇంక ఓపిక పట్టలేక, అరే టీ పోతున్నా, ఈ
ఈ సాధు ఏంటి కొద్దిగా కూడా తెలివి లేదు, టీ కింద పోతుంది, అయినా పోస్తానే ఉన్నాడు అని చెప్పి ఏమయ్య ఆగు, కోపం వచ్చింది ఆపుకోలేకపోతున్నాడు, ఆగు టీ పోతుంది కదా ఇంకా పోస్తావెందుకు అంత కింద పోతుంది అన్నప్పుడు, అవును నాయన నేను టీ పోస్తానంటే కప్పు నిండింది కాబట్టి టీ వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు కూడా అలాంటి మైండ్తోటే వచ్చావు, నీ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఇక ఎవరి మాట నీ మైండ్లోకి వెళ్ళే అవకాశం లేదు, నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు, ప్రపంచ జ్ఞానమంతా నీ దగ్గర ఉందనుకుంటున్నావు, అయినా నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ నేను ఏ మంచి మాట చెప్పినా అది నీ మనసులోకి ఎంటర్ కాదు. నేను ఏ విధంగా ఈ కప్పులో టీ పోసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి అదంతా కింద పడిపోయి వేస్ట్ అయిపోతుందో, నేను ఏదైనా నీకు మాట చెప్పినా అది నీకు వేస్ట్గానే పోతుంది, ఎందుకంటే యూ హ్యావ్ నో మైండ్ టు యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, దయచేసి వెళ్ళిపో నాయన అని చెప్పాడు. ఎందుకంటే వాడికి వినాలనే ఆలోచనతో వెళ్ళలేదు, ఎందుకోసం వెళ్ళాడు, అసలు ఏంటి ఈ సాధు పరిస్థితి ఏంటి, ఈయన సంగతి ఏంటి, అసలు ఈయన అంతు తెలుసుకోవాలి, నాకెక్కువ తెలుసా ఆయనకు ఎక్కువ తెలుసా అని డిసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడు పాప. అందుకే సాధు అంటున్నాడు, నీకేమాత్రం జ్ఞానాన్ని నీ మైండ్లో నేను పోయలేను నాయన వెళ్ళరా అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మైండ్తో ఎవరైనా వస్తే ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే మీకున్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, నాకున్న జ్ఞానం వల్ల బైబిల్ జ్ఞానం, బైబిల్ కూడా నాకు బాగా తెలుసు అనుకుంటే ఇంక నేనేం చెప్పలేను. ఇప్పుడు వింటున్న వాళ్ళకి మైండ్లో ఏముండాలి, వాక్యం వినాలి, ఈ ఫాదర్ గారు చెప్పేది నాకేమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి అనే దాహం ఉండాలి. అది లేకపోతే చెప్పేదంతా కూడా ఈ చెవిలోంచి ఎంటర్ అయ్యి ఈ చెవిలోంచి వెళ్ళిపోద్ది, ఇట్ విల్ నాట్ సింక్ ఇన్ టు యువర్ మైండ్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం తీసుకోండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదాం. బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 65:1-2. దోజ్ ఆఫ్ యూ హూ హావ్ ఇంగ్లీష్ బైబుల్ యూ రీడ్ సైలెంట్లీ, అదర్స్ కెన్ జస్ట్ లిసన్. ప్రభు ఇట్లనెను నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగానే ఉంటిని గాని వారు నాకు మొరపెట్టలేదు. ప్రభు అంటున్నాడు, నేను ప్రజల మొరలో ఆలించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బట్ నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ రిక్వెస్ట్. కంటిన్యూ. నేను వారికి దర్శనమియ్య గోరితిని గాని వారు నా చెంతకు రాలేదు. నేను మీకు సాయపడుటకు ఇచ్చట ఉన్నాను అని పలికినను, ఇక్కడ ఉన్నాను అని పలికినను, ఈ జనులు నాకు ప్రార్థన చేయలేదు. కంటిన్యూ. నేను నిరంతరము చేతులెత్తి ఈ ప్రజలను నా చెంతకు ఆహ్వానించుచుండిని కాని వారు మొండివారై దుష్కార్యములు చేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఫీల్ అవుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, ఎందుకు నేను నిరంతరము నేను ఇక్కడ ఉన్నాను రండయ్య బాబు అని పిలుస్తున్నా వీళ్ళు రావటం లేదు, మొండి వాళ్ళే కూర్చుంటున్నారు. నేను ఎప్పుడూ చేతులెత్తి మేము దీవించడానికి రెడీగా ఉన్నాను రండయ్య అంటే మొండి వారై పాపం చేయడానికి వెళ్ళిపోతున్నారు, ఎవరూ నా మాట వినటం లేదని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మనలో ఆ గర్వము మనల్ని బ్లాక్ చేస్తుంది, ద ప్రైడ్ ఈజ్ బ్లాకింగ్ యూ టు కమ్ టు ద లార్డ్, ద ప్రైడ్ ఈజ్ బ్లాకింగ్ యూ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ టెల్లింగ్ ఐఎమ్ హియర్ వెయిటింగ్ ఫర్ యూ, I am here with the raised hands to bless you, but no one is coming here. Alane Yeshaya Grantham 44:3-4 chaduvudam. Yeshaya Grantham 44:3-4. Neevu nee sarhaddulanu, Book of Isaiah chapter 44:3-4. Neevu nee sarhaddulanu vistrutam. Yeshaya 44:3-4. నేను దాహము కొనిన నేల మీద నీళ్లు కుమ్మరింతును. ప్రైజ్ ది లార్డ్.
దాహము కొనిన నేల మీద మాత్రమే నేను నీళ్లు కుమ్మరిస్తాను, ఎన్నిన నేల మీద ఏరులు పారింతును. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దోస్ ఆఫ్ యూ హు ఆర్ థర్స్టీ, ఆన్ దెమ్ ఐ విల్ స్ప్రింకిల్ మై వాటర్. దాహము కొనిన నేల మీద నేను నీళ్లు పారిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నేల ఎండి పగులుంటుందో, పగిలిపోయి ఉంటుందో, ఎన్ని నీళ్లు పోసినా వెళ్తానే ఉంటాయి, ఆ భూమిలో సింక్ అయిపోతాయి నీళ్లు. ఎండిన నేలలో నేను ఏర్లు పారిస్తానంటున్నాడు. కంటిన్యూస్ చదువు. చూడండి, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, నీ బిడ్డల మీదికి నా ఆత్మను పంపిస్తాను. ఐ విల్ సెండ్ మై హోలీ స్పిరిట్ ఆన్ యువర్ చిల్డ్రన్. కంటిన్యూ. నీ వంశజుల మీద నా దీవెనలు వర్షింతును. ప్రియులారా, మీ పిల్లలు విదేశాల్లో ఉండొచ్చు, లేదా ఎక్కడో వేరే ప్రాంతాలలో పనిచేస్తూ ఉండవచ్చు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా చింతకు వచ్చి దాహంతో మీరు ప్రార్థనలో పరిశుద్ధాత్మ కోసం మీరు తపిస్తే, మీలో దేవుని ఆత్మ పొందుకోవాలని దాహం ఉంటే, నేను నా ఆత్మను ఏరులాగా పారిస్తాను. మీ మీదనే కాదు, మీ వంశం మీద, మీ పిల్లల మీద, వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని ఆత్మ అభిషేకం, దేవుని అనుగ్రహం, దేవుని ఆత్మ వర్షము మీ వంశజుల మీద, మీ పిల్లల మీద నేను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదామా ప్రియులారా. దేవుడు ప్రామిస్ చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను వర్షధారగా మనందరిపై, మన పిల్లలపై, మన వంశజులపై కురిపించుమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎండిన నేల వర్షం కోసం ఎలా ఎదురు చూస్తుందో ప్రియులారా, ఆ తపన, ఆ దాహం మీలో ఉంటే, దేవా నీవు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మను నాపై పంపించుము అని అడుగుదాం. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, వలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావా యేసయ్యా, పరమేశ్వరా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. Yesu nadu
ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మాభిషేకం కావాలని మనస్సులో వేదన, మనోవేదన, మనోవ్యాధి నుండి నీ శరీరము వ్యాధితో గాయపరచబడి ఉండగా నీ శారీరక గాయములను మార్చమని, స్వస్థతను ప్రసాదించమని, ప్రతి విషయంలో మనల్ని చేయి పట్టి నడిపించమని ఈరోజు ఈ ఆరాధన ముగిసేలోగా, ఈ ఆరాధన గీతం మనం పాడుతూ ఉండగా, దేవుని ఆత్మానుగ్రహం మాకు కావాలి అని మనం అర్థిస్తూ ఉండగా, మనం ఆశించే స్వస్థత మనపై రావాలని ప్రార్థించుకుందాము. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. అందరూ మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. Shut up.
ప్రార్థన చేసుకోండి ప్రియులారా. కడుపులో గడ్డలతో నలుగురు వ్యక్తులు, ప్రేగుల్లో అల్సర్ వ్యాధితో ఏడుగురు వ్యక్తులు ఈ స్వస్థత గీతం మనం పాడుకుంటున్నప్పుడు దేవుడు ఆ నలుగురిని, ఈ ఏడుగురిని, 11 మందిని ప్రియులారా స్వస్థపరుస్తున్నాడు. కడుపులో ఉన్న గడ్డల నుంచి, అల్సర్ వ్యాధి నుంచి దేవుడు స్వస్థత పంపిస్తాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. యేసునాథుడా పరమవైద్యుడా, యేసునాథుడా పరమవైద్యుడా, గాయములెల్లా స్వస్థపరచునా, మా గాయములెల్లా స్వస్థపరచునా. ప్రియ సహోదరి సహోదరులారా, దేర్ ఆర్ 2 పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ షోల్డర్ పెయిన్స్, 1 పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఏక్, దే ఆర్ 5 పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ నీ ప్రాబ్లమ్స్. ఆల్ ఆఫ్ దెమ్, భుజముల నొప్పితో బాధపడేవారు, వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి, మోకాలు నొప్పులతో బాధపడుతున్న ఐదుగురిని ప్రిలారా ఈ సమయంలో దేవుడు తన స్వస్థత వర్షాన్ని పంపించి, ప్రభువా నాకు స్వస్థత కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా వారికి స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. మోకరించుదాం ప్రియులారా, అందరు మోకరించండి. రెండు చేతులు జోడించి మీ శిరములు వంచి ప్రార్థన చేయండి. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. మే జూలై
28 को इधर आके प्रेयर करे, मेरे बेटा छोटा बेटा दुबई जॉब के लिए गए, आके दो मैं प्रेयर करे, मैं बोले इधर आके प्रेयर करे मेरे बेटा को दुबई में काम मिलना करके। दो तीसरा मंगलवार को मेरे बेटा को दुबई में बैंक में काम मिले। सेवेंथ ट्यूसडे को मेरे बेटा को वीसा मिले। थर्ड अक्टूबर को उन्हें जॉब दुबई गए बैंक में काम कर रहे। స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతుకులు పాపమా కలతరా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాటి దివ్య పూజాబలి ప్రవేశ వచనం 105వ కీర్తన 3-4 వచనాలు. సామ్ 105:3-4. పవిత్రుడైన ప్రభువునకు చెందినందుకు గర్వింపుడు, బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయము బడయుడు, నిరతము అతనిని పూజింపుడు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో
పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. ఈ 12 మందికి అదనంగా ఇంకెంతమంది ఉన్నట్టుగా మనం చూస్తాం? ఎంతమంది? 72 మంది. అంటే ఆ 12 మంది శిష్యులను, ఆ మిగతా 72 మందిని ఆయన దేనికోసం ఎన్నిక చేశాడంటే, తన దగ్గర ట్రైనింగ్ పొందటం కోసం, ప్రార్థన నేర్చుకోవటం కోసం, తదనంతరము వెళ్ళి సువార్తను ప్రకటించటం కోసం ఎన్నిక చేశాడు. మరి మనందరం కూడా క్రీస్తు ప్రభువులో బాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు మనందరం ఎవరివి? క్రీస్తు ప్రభువుకి శిష్యులం. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడతారా? మనందరం క్రీస్తు ప్రభువుకి శిష్యులం. అయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు శిష్యుల్లో భిన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రభు శిష్యుల్లోనే కొన్ని సందర్భాలలో ఆయన మీద అవిశ్వాసం ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖంగా మనం చూస్తే పేతురు, యూదా ఇస్కరియోత్. పేతురు ఏం చేశాడు? లోపల పిలాతు మందిరంలో, పిలాతు కోర్టులో జడ్జిమెంట్ జరుగుతుంటే బయట ఒక దాసి స్త్రీ, పనిచేసే స్త్రీ వచ్చి, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కాదా అన్నప్పుడు ఏమన్నాడు? అబ్బే, ఆయన ఎవరండి అసలు? నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ ఈజ్ అని తప్పుకున్నాడు. తప్పుకొని తప్పు చేశాడా లేదా? చేశాడా? నోటితో చెప్పని తలనో ఊపండి. చేశాడు. వెరీ గుడ్. ఇంకొకడు ఉన్నాడు, యూదా ఇస్కరియోత్. ఆయన ఏం చేశాడు? డబ్బులకు ఆశపడి ప్రధాన యాజకులతో చేయి కలిపి, ఫలానా టైంలో యేసుప్రభు ఎక్కడుంటాడో నేను చెప్తాను, మీరు వచ్చి ప్రైవేట్గా ఉన్నప్పుడు చెప్తాను, వచ్చి బంధించండి అని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏం అగ్రిమెంట్ చేసుకున్నాడు? మీరు మాకు డబ్బులు ఇస్తే నేను యేసుప్రభుని ఇస్తాను. మీ డబ్బులు నాకు ముట్ట చెప్పండి, యేసుప్రభుని మీకు అప్పచెప్తాను. అగ్రిమెంట్. తప్పు చేశాడా? చేశాడు. ఇద్దరు తప్పులు చేశారు. ఇద్దరు శిష్యులే. తప్పు చేయటము మానవ సహజం. తప్పు చేయటము మానవులుగా మనం చేసే పొరపాటు. కానీ ఈ పొరపాటు సరిదిద్దుకోవటంలోనే ఉంది గొప్పతనం. పేతురు ఏం చేశాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒక పనిపిల్ల ముందు చెప్పి, యేసు ప్రభు దానికి ముందు రోజు చెప్పిన మాట గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడట. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? నేను తప్పు చేశాను అని ఏడ్చాడు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఆయన ఏడవలేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదు. ఏం చేశాడు? వెళ్ళి ఒక చెట్టుకి ఏలాడ తీసుకున్నాడు. కమిటెడ్ సూసైడ్. ఊరేసుకొని చచ్చాడు. ఇప్పుడు ఇద్దరు యేసుప్రభు శిష్యులే. ఇద్దరూ తప్పు చేసిన వాళ్ళే. అయినా ఇద్దరిలో ఎవరిని మంచివాడు అనుకుంటున్నాం మనం? పేతురు మంచివాడు అనుకుంటున్నాం. ఎందుకోసం? పేతురు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. ప్రియారా, మరి మనందరం కూడా ఇందాక అడిగినప్పుడు యేసుప్రభు శిష్యులు అని చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈ ఆన్సర్ రావాలనుకున్నా వచ్చేసింది, సంతోషం. కానీ మరి ఈ శిష్యుల్లో ఎంతమంది పేతురులు ఉన్నారో, ఎంతమంది యూదా ఇస్కరియోతులు ఉన్నారో నాకైతే తెలియదు. యూ డిసైడ్ హూ యు ఆర్, ఇన్ హూస్ ప్లేస్ యు ఆర్ ప్లేస్డ్. ఆర్ యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీటర్ టు ఆస్క్ పార్డన్ ఫర్ ద సిన్స్, ఆర్ ఆర్ యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోత్ హూ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ విదౌట్ ఆస్కింగ్ ఎనీ ఫర్గివ్నెస్ ఫ్రమ్ జీసస్? ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులం అని చెప్పుకునే మనం ఆ తగ్గింపు స్వభావం ఒకటి, రెండవది
మనం చేసిన పాపాలను ప్రతినిత్యము పాపములను గుర్తు చేసుకొని ప్రభువుని క్షమించమని అడగటం రెండవది. మరి ఈరోజు ఒక్క నిమిషం అందరము చేతులు జోడించి, జాయిన్ యువర్ హ్యాండ్స్, చేతులు జోడించి మీలో ఎలాంటి మనస్తత్వం ఉందో ఆలోచించండి. బాప్టిజం ద్వారా యేసు ప్రభు శిష్యుడుగా శిష్యురాలుగా మారినటువంటి మనం, త్రూ ద బాప్టిజం యు హావ్ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ అండ్ ఇన్ హూస్ ప్లేస్ యు సీ యువర్ సెల్ఫ్, ఇన్ పీటర్స్ ప్లేస్ ఆర్ ఇన్ జూడా ఇస్కరియోత్ ప్లేస్. నువ్వు పేతురు స్థానంలో ఉన్నావా, యూదా ఇస్కరియోత్ స్థానంలో ఉన్నావా? ఈరోజు పేతురు స్థానంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటే, యూదా ఇస్కరియోత్ మాదిరిగా ప్రవర్తించకుండా, ప్రభువా నేను తప్పు చేశాను, నీవు లేకుండా నేను జీవించలేను, నీవు లేనటువంటి ఈ జీవితం ఎడారి లాంటిది, నీవు లేనటువంటి జీవితం సమాధి లాంటి జీవితం, చేసిన పాపాలను యేసయ్యా నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, పేతురును మన్నించి తిరుసభకు నాయకుణ్ణి చేసిన రీతిగా నాపై మంచి మనస్సు కలిగి నన్ను మన్నించు, నీ దృష్టిలో నన్ను లేవనెత్తుము అని ప్రార్థించుకుందాం. నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది. దయచేసి అందరు మేము పాడిన తర్వాత అందరు పాడండి ప్రియుల, ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రభువా నీవు లేనటువంటి జీవితం నేను ఊహించలేను. ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ యూ టు లీడ్ మీ ద జర్నీ ఆఫ్ మై లైఫ్. నీవు లేని జీవితం ఎడారి వంటిది, అందరూ నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది, నను నడిపించుమయా సారమైన నేలకు, నను నడిపించుమయా సారమైన నేలకు, నను నడిపించుమయా నిత్య జీవముకు, యేసయ్యా నను నడిపించుమయా నిత్య జీవముకు, నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం ఎడారి వంటిది. ఈరోజు ఆరాధన సమయంలో మనం విన్నాం ఈ వాక్యం, భారము మోయించినటువంటి వారలారా, కృంగి కృషించిపోతున్నటువంటి వారలారా, నా చెంతకు రండి అని యేసు ప్రభు పలికిన ఆహ్వానాన్ని మనం విన్నాము.
నా చెంతకు రమ్మని పిలిచినటువంటి దేవుడు, తన చెంతకు ఆహ్వానించుకున్నటువంటి క్రీస్తు ప్రభు మన భారాన్ని తీసివేయగల సమర్థుడు. ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుంటున్నటువంటి మన భారాన్ని పరిపూర్తిగా సంపూర్తిగా తొలగించమని ప్రార్థించుకుందాం. పొంగిపోయి భారముతో నడువలేని వారలారా, నా చెంతకు రమ్మని పిలచిన దేవా. పొంగిపోయి భారముతో నడువలేని వారలారా, నా చెంతకు రమ్మని పిలచిన దేవా. ఆత్మశక్తితో నింపెదనని పలికితివి, ఆత్మశక్తితో నింపెదనని పలికితివి. నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి. నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి. కరుణించుమయా నన్ను నీ కృపతోడా. యేసయ్యా ఎండిన భూమిలో ఏర్లు పారిస్తానని వాగ్దానమిచ్చిన దేవుడు, ఎడారి లాంటి జీవితం మనం జీవిస్తూ ఈరోజు ప్రభుని అర్థిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధాత్మ వర్షమును మనపై కుమ్మరించమని, తన పరిశుద్ధ సిలువ రక్తం ద్వారా మన పాపములు మన్నించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వాసము నమ్మిక ప్రేమ అను నీ పుణ్యములను మాయందు అధికము చేయము. తద్వారా నీవు ఆదేశించు వానిని మేము ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన వానిని వరముగా పొందినట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదికాండము 36వ అధ్యాయము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుడు యాకోబుతో బెతేలునకు వెళ్ళి అచ్చట స్థిరపడుము, నీవు నీ సోదరుడగు ఏసావును
బారిన పడక తప్పించుకొని పారిపోవచున్నప్పుడు నీకు ప్రత్యక్షమై అనెను. కావున యాకోబు ఇంటి వారితో తనతో ఉన్నవారితో మీ దగ్గర ఉన్న అన్యదేవతా విగ్రహములను పారవేయుడు, శుద్ధి చేసుకొనుడు, మైల బట్టలను మార్చుకొనుడు. మనము బెతేలునకు వెళ్ళుదము. అక్కడ ఇక్కట్లు చుట్టుముట్టిన నాడు నా మరణ ఆలకించిన దేవునికి నేను వెళ్ళిన త్రోవ పొరుగునున్న నన్ను వేయి కన్నులతో కాపాడిన దేవునికి ఒక పూజాపీఠమును నిర్మింతును అనెను. వారందరూ తమ దగ్గరనున్న దేవతా విగ్రహములను చెవిపోగులను యాకోబునకు అప్పగించిరి. అతడు వాటినన్నింటినీ షెకేము దగ్గర ఉన్న సింధూర వృక్షముల కింద పాతిపెట్టెను. తరువాత వారు బయలుదేరి దేవుని భయము వారిపై వచ్చెను. దానిని చూచి చుట్టుపక్కలనున్న నగరములన్నీ గజగజలాడెను. అక్కడి వారు యాకోబు కుమారులను వెతుకులాడుటకు సాహసింపలేదు. యాకోబు అతని వెంటనున్న వారందరూ కానాను దేశములందని లుజూనకు వచ్చిరి. అదే బెతేలు. అక్కడకు ఒక పూజాపీఠమును నిర్మించెను. సోదరుని బాధను పడక తప్పించుకొని పారిపోవచ్చున్న తనను ఆ చోట దేవుడు ప్రత్యక్షమేను. కావున అతడు దానికి ఎల్కేతేలు అని పేరు పెట్టెను. అప్పుడు రిక్వా దాని దెబోరా చనిపోయెను. యాకోబు ఆమెను బెతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టెను. కావుననే ఆ చోటికి ఏడ్పుల సింధూరము అని పేరు వచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 1-6 వరకు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 10:1-6. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగ, దోపిడి కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపులు తీయును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటిని బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాని వెంట పోవును.
అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతము వినిపించను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, గత 3 నెలల నుంచి కతోలిక సంఘాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాల మీద ప్రసంగాలు చెప్తూ వచ్చాను. ఈరోజు కూడా కతోలికుల మనస్సులో ఉన్న ఇంకొక అనుమానాన్ని తీర్చడానికి డిసైడ్ అయ్యి వచ్చాను. ముఖ్యంగా చాలామంది మొక్కుబళ్ళు చేసుకుంటారు, మొక్కుకుంటారు, కరెక్టేనా? మొక్కుబళ్ళు, యు మేక్ వౌస్, దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని అగ్రిమెంట్ చేసుకుంటారు దేవునితో. అంటే మనం మొక్కుబడి అంటాం. ఈ మొక్కుబడి చేసుకోవటం మంచిదా కాదా? ఏమండి, మొక్కుబళ్ళు చేసుకోవటం మంచిదా కాదా? ఎంతమంది తప్పని చేతులెత్తన చూద్దాం. మొక్కుబళ్ళు చేసుకోవటం తప్పు అన్నవాళ్ళు మంచిగా సగం ఎత్తితే సగమే, మీరు స్ట్రైట్గా పూర్తిగా ఒప్పుకునే వాళ్ళు పూర్తిగా చేస్తాను. ఓకే, వెరీ గుడ్. సో ఐ హ్యావ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. చాలామంది మంగళవారం రాగానే, చాలామంది పేదవాళ్ళు ఉంటారు రోడ్ సైడ్, వాళ్ళందరికీ ఒక 10 నెలల పాటు ప్రతి మంగళవారం బ్రెడ్ ఇస్తానని మొక్కుకుంటారు. కొంతమంది ఏమో నేను 9 వారాలు ఇక్కడ జరిగే ప్రార్థనా కూటంలో పాల్గొంటానని మొక్కుకుంటారు. కొంతమంది నా కొడుకుకి జాబ్ వస్తే లేదా మా అమ్మాయికి జాబ్ వస్తే ఒక 20-30 వేలు అంతోని వారి చర్చిలో దానం వేస్తాను. అలా రకరకాలుగా కొంతమంది, దేవా నువ్వు నాకు జాబ్ ఇస్తే నా జీవితాంతం నేను ఉద్యోగం చేసిన నాళ్ళు దశమ భాగం దేవాలయంలో ఇస్తాను అని మొక్కుకుంటారు కదా. ఎందుకంటే నేను ముత్తంగిలో ఉన్నప్పుడు చాలాసార్లు ప్రతి వారం వింటూ ఉండేవాడిని, నేను 10 వారాలు వస్తానని మొక్కుకున్నాను లేదా 7 వారాలు వస్తానని మొక్కుకున్నాను, నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడని అనేక మంది చెప్తుంటే ప్రతి ఆదివారం నేను చాలాసార్లు విన్నాను. మరి మొక్కుకున్న వాళ్ళకి మేలు జరుగుతుంది అక్కడ, కానీ మనలో కొంతమందికి డౌట్ ఉంది మొక్కుబళ్ళు చేసుకోవటం మంచిదా కాదా అని. ఈజ్ ఇట్ అగెయిన్స్ట్ ద బైబుల్? మొక్కుబళ్ళు చేసుకోవటం బైబిల్కి వ్యతిరేకమా అనేది ఐ వాంట్ టు క్లారిఫై. ఆదికాండం 28వ అధ్యాయం తీసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28:20-22 నేను చదువుతాను, వినండి. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అన్న పొందుకోవలసిన దీవెన ఆయన తీసుకున్నాడు, దొంగలించాడు. ఆ తర్వాత భయం వేసింది. నిజం తెలిసిన తర్వాత నా అన్న ఆయన ఏసావు నన్ను చంపేస్తాడేమో అని భయపడి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయి అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 20వ వచనం, తరువాత యాకోబు దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల, బాగా వినండి, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు తిండి కట్టుకొనుటకు వస్త్రము సమకూర్చిన ఎడల, తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట దేవుడిచ్చినట్లయితే, నేను నా తండ్రి ఇంటికి తలపువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ ప్రభువునే ముప్పొద్దు కొలిచెదను, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరం అగునుగాక, నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని. అక్కడేముంది అని
అని మొక్కుకొనెను. యాకోబు మొక్కుకున్నాడు. ఏమని? ఇంటి నుంచి పారిపోయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఒక దగ్గర ఒక రాయిని దిండుగా చేసుకొని పడుకున్నాడు. పొద్దున్నే లేచాడు. లేచి ఈ మాటలు చెప్తున్నాడు, దేవుడు నా వెంట ఈ ప్రయాణం అంతా వస్తే, వచ్చిన ఎడల నేను నా ప్రయాణం చేసిన నాళ్ళు తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట దేవుడిచ్చిన ఎడల నేను చావకుండా తండ్రి ఇంటికి తిరిగి వస్తే, ఏమంటున్నాడు, మూడు మొక్కులు చేసుకున్నాడు. ఇక్కడ ఒకటి చూడండి, ఆ ప్రభువునే ముప్పొద్దు కొలిచెదను. అప్పట్లో దేవుళ్ళు చాలామంది ఉన్నారు. యాకోబు జీవించిన కాలంలో యావే దేవుడే కాదు, ప్రతి రాయి ప్రతి పుట్ట ఒక దేవుడే. కొయ్యతో మలిచిన దేవుళ్ళు, రాళ్లతో మలిచిన దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం మొక్కుపాటు చేసుకుంటున్నాడు, నేను ఇదంతా జరిగితే ముప్పొద్దు దేవుణ్ణి కొలిచెదను. రెండవది, స్తంభముగా నిలిపిన ఏ రాయిని దిండుగా పెట్టుకొని పడుకున్నాడో దాన్ని నిలబెట్టాడు. ఈ స్థలంలో ఆలయం నిర్మిస్తాను, ఆలయం ఉంటుంది. ఇక మూడవది, పదవ వంతు నా ఆదాయంలో పదవ వంతు దేవునికి చెల్లిస్తానని అక్కడేముంది అని మొక్కుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మూడు మొక్కులు చేసుకున్నాడు. ఇదంతా నేను సురక్షితంగా ఇంటికి చేరితే ఇవి చేస్తాను. ఇప్పుడు ఈరోజు మొదటి పట్టణంలో విన్నాం, యాకోబు వెళ్ళిన దగ్గరల్లా సమృద్ధిగానే ఉన్నాడు. యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో సమృద్ధి. మామ దగ్గర పనిచేశాడు, బ్రహ్మాండంగా అన్నీ సమకూర్చుకున్నాడు. తిరిగి ప్రియులారా, దేవుడు ఆయన చేసిన మొక్కు గుర్తు చేస్తున్నాడు. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 1-3 చదువుతాను, వినండి. ప్రియన ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నాడు యాకోబు. అప్పుడు దేవుడు 1:35, దేవుడు యాకోబుతో, బెతేలుకు వెళ్ళి అచ్చట స్థిరపడుము. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, బెతేలు అనే ప్రాంతంలో రాయి నిలబెట్టాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బెతేలుకు వెళ్ళి అచ్చట స్థిరపడుము, నీవు నీ సోదరుడు ఏసావు బారిన పడక తప్పించుకొని పారిపోవున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ ఒక పూజాపీఠం నిర్మించుము. ఆ రోజు ఏం చెప్పాడు, ముప్పొద్దు దేవుణ్ణి కొలుస్తాను, ఈ రాయిని నిలబెట్టిన దగ్గర ఆలయం నిర్మిస్తాను, దశమ భాగం ఇస్తానని మొక్కుకున్నాడు కదా. ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, తిరిగి నీ అన్న దగ్గరికి వెళ్ళు, బెత్తేలులో స్థిరపడు. నీవే ఎప్పుడు ఎక్కడైతే నాకు మాట ఇచ్చావో ఆ బెత్తేలులో ఏమంటున్నాడు, పూజాపీఠము నిర్మింపము. పూజాపీఠం నిర్మించమని గుర్తు చేశాడు. అందుకే యాకోబు ఏం చేస్తున్నాడు, తన పరివారాన్ని అందరినీ సంసిద్ధం చేసి అందరు సర్దుకోండి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే నేను మొక్కు తీర్చుకోవాలి, అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవాలి. అందుకే అందరినీ సన్నద్ధం చేసి బయలుదేరాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మొక్కుకున్నాడని మొక్కు తీర్చుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఓకే, మొక్కుకున్నాడు, మొక్కు తీర్చుకున్నాడు. ఇది నేను చెప్పిన సొంత స్టోరీ కాదు, బైబిల్లో ఉన్న స్టోరీ. ఆయన వెళ్ళి మొక్కు తీర్చుకున్నట్లుగా కూడా పలు సందర్భాల్లో బైబిల్లో ఉంది. ఇదంతా చెప్పుకుంటూ పోతే ఈరోజు నా ప్రసంగానికి అంతం ఉండదు. ఫాదర్ టార్గెట్ కూడా చెప్పారు, 2 గంటలకు అయిపోవాలి. సరే, మీరు ఇంటికి వెళ్ళి 28-35 అధ్యాయం దాకా చదువుకోండి. ఆదికాండం మీకు అన్నీ అర్థమవుతాయి. యాకోబు మాత్రం ఇక్కడ మొక్కు తీర్చుకున్నాడు. ఇంకొక సందర్భం, ఒక సంఘటన మీకు చెప్తాను, మొక్కు తీర్చుకోకపోతే ఏమవుద్ది. నేను మొక్కుబడి చేసుకోమని అడ్వర్టైజ్ చేయట్లేదు. ఫస్ట్ వినండి, మీరు మొక్కుబడులు చేసుకోండి అని మీకు ఫ్రీడమ్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఒకవేళ చేసుకుంటే తీర్చుకోవాలని చెప్తున్నాను. చేసుకోవటం తప్పు అని కూడా నేను చెప్పడం లేదు, చేసుకోమని చెప్పడం లేదు. ఓకే, మొక్కుబడులు చేసుకోవటం బైబిల్ ప్రకారం, అక్కడక్కడ నేను సందర్భాలు చెప్తాను, తప్పు కాదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులే మొక్కుబడులు చేసుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. అయితే మొక్కుబడి చేసుకొని తీర్చుకోకపోతే ఏమవుతుందో ఒక సంఘటన చెప్తాను.
ఒక స్త్రీ తన భర్త యాక్సిడెంట్లో విపరీతంగా గాయపడ్డాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్లు అన్నారు, అమ్మాయి ఈయన బ్రతకడు, మీరు అనవసరంగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు, తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని చావుగానే సమాధి చేయండి అని చెప్పారు. ఎందుకంటే ట్రీట్ చేయటం, ఈయన బ్రతికించడం మాకు ఇంపాసిబుల్, మా హాస్పిటల్లో చావటం కంటే ఇంటికి తీసుకెళ్ళండి అని వాళ్ళు సలహా ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఈ జరిగిన సంఘటన ప్రియులు, నేను ఈ స్టోరీ చెప్పటం లేదు, స్టోరీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, జరిగిన సంఘటన. ఆ టైంలో హాస్పిటల్లో ఆమె మొక్కుకుందట, ప్రభువా మా ఆయన్ని బ్రతికిస్తే, మా ఆయన్ని బ్రతికిస్తే నా మెల్లో ఉన్న ఈ బంగారు పుస్తల తాడు దేవుని ఆలయంలో నీ ఆలయంలో కానుకగా ఇస్తానని మొక్కుకుందట. ఆయన దచ్చిన తర్వాత దీన్ని అవసరం ఉండదు, అందుకే ఇప్పుడు ఏం చెప్తుంది, ఆయన బ్రతికిస్తే నా మెల్లో ఉన్న ఈ పుస్తల తాడు, బంగారపు పుస్తల తాడు ఆలయంలో కానుకగా ఇస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది జరిగి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆయన బ్రతికాడు, ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా ఉన్నాడు. అయిపోలేదు, స్టోరీ అయిపోలేదు, వినండి. బ్రతికాడు, ఎవడైతే చస్తాడని డాక్టర్లు చెప్పారో ఈమె మొక్కుకున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఆయనకు జీవం పోశాడు. టిల్ టుడే అబ్సల్యూట్లీ ఆల్ రైట్. ఎందుకంటే కొంతమంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు మానసికంగా ఆఫ్ అయిపోవటమో లేకపోతే అవిటి వాళ్ళే నడవలేకుండా ఉండటమో ఏదో ఒక ఎయిల్మెంట్ ఉంటుంది, కానీ ఈయన మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె మెల్లో ఉన్న ఆ బంగారు పుస్తల తాడు 9 తులాలట. 9 తులాల బంగారం రేట్ ఎంత అవుద్ది ఏమ్మా? ఓకే, తక్కువలో తక్కువ క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు 2 డేస్ రేట్ మేబీ 28,000, తులానికి 28,000. ఇప్పుడు 28 x 8 లెక్కలు వచ్చిన తొందరగా లెక్కలు చేయండి, నాకు లెక్కలు సరిగ్గా రావు. 28 x 8 ఓకే 2.5 lakhs, రఫ్గా వేసుకుందాం 2.5 lakhs. ఇది ఇప్పుడు 28,000, ఒక 3-4 ఏళ్ళ క్రితం 30,000 దాకా వచ్చింది. 8 x 30 240,000. ఓకే, ఇప్పుడు ఆయన బతికాడు, బ్రహ్మాండం ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఏమో పుస్తల తాడు చూసుకుంది, వామ్మో 8 తులాల బంగారం తీసుకెళ్ళి గుళ్ళే వేస్తే 240,000. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు పోయింది, హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అయ్యాయి, మళ్ళీ ఈ ఖర్చు, లేనిపోయిన ఖర్చు ఎందుకని చెప్పి ఆమె వదిలేసింది. ఓ 200-300 స్వామివారికి ఇచ్చి పూజ పెట్టించుకొని అయిపోయింది. ఇది జరిగిన ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పటికి ఆమె ముక్కు చెల్లించుకోలేదు. ఇంకా ఆమె ఒక్కగానొక్క కొడుకు, ద ఓన్లీ సన్, సిటీ నుంచి వాళ్ళ ఊరు వెళ్తుంటే, హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరు వెళ్తుంటే, ఆ ఊరు చెప్పను ఎందుకంటే ఆ ఊరు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆ ఊరు వెళ్తుంటే దారిలో రాత్రి 1 గంట 2 గంటల సమయంలో యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. వాళ్ళు ఉదయం ఎప్పుడో చూశారు దారిలో పోయేవాళ్ళు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరో, మరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో ఆ బాడీని రోడ్డు పక్కకి నెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసేసరికి డెడ్ బాడీ, ఉదయం వాళ్ళు కనుక్కునేసరికి కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు, అంటే డాక్టర్లు స్టడీ చేసి, ఈ అబ్బాయి చచ్చిపోయే ముందు దాదాపు 2-3 గంటలు ప్రాణం కోసం కొట్టుకులాడాడు. ప్రియులారా, బైక్ యాక్సిడెంట్లో భర్తను కాపాడుకుంది, చావు బతుకుల్లో ఉన్న భర్తను దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది, దేవుడు బతికిచ్చాడు. చేసుకున్న మొక్కుబడిని తీర్చుకోకుండా మర్చిపోయింది, మర్చిపోవడం కాదు వదిలేసింది. ఏం జరుగుతుంది, అదే బైక్ యాక్సిడెంట్లో తన ఒక్కగానొక్క కొడుకు ప్రాణం కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, మొక్కుబడులు చేసుకోవాలా? చేసుకుంటే
తీర్చుకోకుండా ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి ప్రియులారా, మొక్కుబళ్ళు చేసుకునేటప్పుడే బాగా ఆలోచించండి, మీరు చేసుకునే మొక్కు తీర్చుకోగలుగుతారా లేదా. ఒకవేళ మేము తీర్చుకోలేము అని అనుకుంటే మొక్కుబళ్ళు చేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ చేసుకుంటే చేసుకున్న మొక్కును తీర్చుకోవటం మంచిది. కొంతమంది నాకు జరిగితే వెలంగిని పోతాను అనుకుంటారు, నాకు జరిగితే గోవా శౌరివారి దగ్గరికి వెళ్తానంటారు. రకరకాల మొక్కుబళ్ళు చేసుకుంటాం, మొక్కు అది జరగగానే ఇప్పుడు వెలంగిని వెళ్ళాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే 10,000 ఖర్చు అవుతాయి, అనవసరంగా 10,000 ఖర్చు పెట్టాలి ఎందుకు అని వదిలేస్తారు. అందుకే ఏదైనా మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆలోచించండి, మీరు చేసుకునే మొక్కుబడి తీర్చగలుగుతారా లేదా. తీర్చగలిగే మొక్కుబడి చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 50 తీసుకోండి, 50వ కీర్తన 14వ వచనం. అక్కడ వాక్యం ఏం పలుకుతుందో చూడండి. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనడు బలిని అర్పించుడు, మహోన్నతునికి మీరు చేసుకొనిన మొక్కుబడులు చెల్లించుడు. బైబిలే చెప్తుంది, మీరేవైతే దేవుని దగ్గర మొక్కుబడులు చేసుకుంటారో ఆ మొక్కుబడులు చెల్లించండి. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం తీసుకోండి. 11వ అధ్యాయంలో 30 నుంచి 40 దాకా మనం చూస్తే అక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడు. 30-31 చదువుతాను వినండి. అతడు 50 ఎదుట ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎవరు? యెఫ్తా. ఒక ప్రతిజ్ఞ చేశాను, నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని, నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు. వింటున్నారా? నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చేదను అన్నాడు. నేను యుద్ధం తర్వాత విజయంతో తిరిగి వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ నా ఇంటి నుంచి ఎవరైతే ఫస్ట్ నాకు ఎదురవుతారో వాళ్ళని నీకు బలి సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. చాలా కఠినమైనటువంటి మొక్కు. యెఫ్తాకు ఓన్లీ తెలుసు, అది ఆయనకు మాత్రమే తెలుసు ఆ మొక్కుబడి ఎందుకు చేసుకున్నాడు. ఆ ముందు వచనాలన్నీ మనం చదివితే 10వ అధ్యాయం నుంచి, ఇజ్రాయేలీయులు అమ్మోనీయులు ఫిలిస్తీన్ల సమక్షంలో ప్రతి సందర్భంలో ఓడిపోతున్నారు. ఫిలిస్తీన్లు మోవాబీయులు అమ్మోనీయులు ఇజ్రాయేలులను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ పీడన వదిలించుకోవడం కోసం ఎన్నిసార్లు వాళ్ళ మీద యుద్ధం చేసినా ఇజ్రాయేలీలు ఓడిపోతూ వస్తున్నారు. అందుకే యెఫ్తా ఈ అగ్రిమెంట్ చేసుకున్నాడు దేవుడితో. ఏమని? నీవు నాకు వీళ్ళ మీద విజయం ఇస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే నాకు స్వాగతం పలుకుతారో వాళ్ళని నీకు బలిగా సమర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అదే అధ్యాయం ఆ తర్వాత వచనం 32వ వచనంలో, యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా 50 వారిని అతని చేతికి చిక్కించను. అప్పటిదాకా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో అమ్మోనీయుల చేతిలో ఓడిపోతూ వస్తున్నారు. కానీ ఈ సందర్భంలో వాక్యం చూస్తున్నాము, యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా 50 వారిని అతని చేతికి చిక్కించను. అంటే ఆ శత్రు సైన్యాన్ని, ఆ శత్రువులను యెఫ్తా ఓడించాడు. యెఫ్తా ఓడించి తిరిగి వచ్చేటప్పుడు 34వ వచనం, యెఫ్తా మిస్పా నగరములో తన ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితారగానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చాను. ఆయన ఏమని మొక్కుకున్నాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు? నేను గనక విజయం పొందుకొని విజయంతో తిరిగి వస్తే నా ఇంటి నుంచి ఎవరు ఫస్ట్ నాకు ఎదురవుతారో వాళ్ళని బలిగా సమర్పిస్తానని మాటిచ్చాడు, మొక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన విజయంతో తిరిగి వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాము
గృహము నుండి సితార గానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఒకే ఒక్క కూతురు యెఫ్తాకి. యెఫ్తా ఆమెను చూచి శోకంతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి, నేను యావేకు మాట ఇచ్చితిని, నా మాట నిలబెట్టుకోక తప్పదు. ఏమని చెప్తున్నాడు? నేను యావేకి మాట ఇచ్చాను. ఏమని? మొదటగా ఎవరు ఎదురొస్తే వాళ్ళని బలిగా సమర్పిస్తానన్న మాట ఇచ్చాను. ఇప్పుడు నేను మాట తప్పను, నేను నా మాట నిలబెట్టుకోక తప్పదు. అప్పుడు ఆ అమ్మాయి కూడా చూడండి, నాయన, నీవు యావేకు మాట ఇచ్చితేనంటివి కదా, ప్రభువు శత్రువు మీద విజయమును ప్రసాదించిన కనుక నీవు ప్రభు సముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము. ఆ అమ్మాయి కూడా భయపడలేదు. నువ్వు ఏ ప్రతిజ్ఞ అయితే చేశావో ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకో. నా మనవి ఒకటి మాత్రము వినుము, నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తెలతో పోయి కొండలలో తిరిగాడి నిష్ఫలమైన నా కన్యత్వమును గూర్చి శోకించి వచ్చేదను. యెఫ్తా అట్లే వెళ్ళమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేశాను. 39వ వచనం చదవండి. గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యెఫ్తా తన ప్రతిజ్ఞ ప్రకారము ఆమెను బలి ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన మొక్కుకున్నాడు, ఆ మొక్కు కఠినమైన తెచ్చుకున్నాడు. వామ్మో, ఈ 8 తులాల బంగారం గుళ్ళో వేస్తే ఏమైపోతుందో అని వదిలేసిన ఆమెకేం జరిగింది? నష్టం జరిగింది. ఇక్కడ యెఫ్తా తన సొంత కుమార్తెనే, ఒకే ఒక్క కుమార్తె అయినా తను మొక్కుకున్నాడు కాబట్టి, దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టాలి కాబట్టి ఆ మొక్కును ఆయన తీర్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొక్కు తీర్చుకోకపోతే నష్టం అని ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. మొక్కు తీర్చుకుంటే ఏమవుద్ది? మొక్కు తీర్చుకుంటే ఏమవుద్ది? అది కూడా బైబిల్లో నుంచి చెప్తారు. సామ్యూయేలు మొదటి గ్రంథం తీసుకో. సామ్యూయేలు మొదటి గ్రంథంలో అన్న ఎల్కానాకు భార్య, మొదటి భార్య. చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ప్రతి సంవత్సరము కుటుంబ సమేతంగా శిలో మందిరానికి వస్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, అర్చనలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరము 7వ వచనం చూస్తే ఏటేటా ఇట్లా జరుగుచుండేది. వారు యావే మందిరమునకు పోయినప్పుడల్లా సవతి అన్నాను ఎత్తి పొడిచెడది. అందుచే అన్న చాలా దుఃఖించి అన్నం తినివేయుట మానివేసేడది. ఏటేటా అంటే ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. వాళ్ళు అక్కడికి రావటం, అర్చనలు చేసుకోవటం, కానుకలు సమర్పించటం. ఆ సవతి ఏమను ఎత్తిపోటి మాటలతో, నువ్వు గొడ్రాలువి, పనికిరావు, డాండు అనగానే పాపం ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే 9 నుంచి వాళ్ళు ఆ సంవత్సరం శిలో మందిరానికి వెళ్ళారు. శిలో వద్ద బలి అర్పించి భోజనం ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరం ప్రవేశించను. 10వ వచనం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించను. ఆ అన్న ఏం ప్రార్థన చేస్తుందో వినండి. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అందించుకునుము, నాకొక మగబిడ్డను అనుగ్రహించుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించుము, ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకుందును. ఏమంటుంది? ఇప్పుడు అగ్రిమెంట్ దేవుడితో, నీవు నాకు కుమారుణ్ణివ్వాలి, నాకు కుమారుణ్ణిస్తే వాడు చచ్చేదాకా నీ మందిరంలో సేవ చేసేటట్లుగా కానుకగా సమర్పించి వెళ్తానని మాట ఇచ్చింది. మొక్కుకుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మొక్కుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, 28వ వచనం చూద్దాం. ఆమె అనుకున్నట్లుగానే సంవత్సరం తిరిగేలోగా కుమారుడు పుట్టాడు. ఆయన పేరేంటి? సామ్యూయేలు పుట్టాడు. గొప్ప ప్రవక్త. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈమె కడుపును పుట్టాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? 28వ వచనం. కావున ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ
ఏలితో అంటే అక్కడ ఆ గురువుతో చెప్తుంది 26 నుంచి చదువుతాను. ఆమె అతనితో, అయ్యా చిత్తగించవలను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దాని నేనే, నేను బిడ్డ కొరకే ప్రార్థించి తిని ప్రభువు నన్ను నా మనవిని ఆలించి నా కోరిక తీర్చను, కావున నీ నీ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును అనెను. అంతటా వారు ప్రభువునకు మొక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం పెరిగి పాలు మరిచినటువంటి అబ్బాయిని తీసుకొచ్చి ఆమె మొక్కుకున్నట్లుగానే కానుకలు సమర్పించి అబ్బాయిని దేవాలయంలో వదిలేసి తల్లి వెళ్ళిపోయింది. అప్పటిదాకా పిల్లలు లేరు. పాపం కోరుకోగా కోరుకోగా ఏడ్చిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. మీరైతే ఏం చేస్తారు? లేకలేక పుట్టాడు, వీడిని చర్చిలో వదిలేసి రావటం అంటే ఏం కాదులే అని పెంచుకుంటారు, అవునా కదా? కానీ ఈ తల్లి ఏం చేసింది? సరే నా అవమానం అయితే పోయింది, గొడ్రాలు అనే అవమానం దీంతో పోయింది అని చెప్పి ఆమె మాటిచ్చినట్లుగానే వెళ్ళి అబ్బాయిని అక్కడ వదిలేసి వచ్చేసింది. ప్రియులారా, మొక్కు తీర్చుకుంది. తీర్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది? 2:21 యావే అనుగ్రహం వలన అన్న మరలా ముగ్గురు మగబిడ్డలను, ఇద్దరు ఆడబిడ్డలను కనెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతారా? అప్పటిదాకా గొడ్రాలు అనుకున్నటువంటి స్త్రీ కడుపున ఒకడు పుట్టాడు. మొక్కుకున్నట్లుగానే తీసుకెళ్లి దేవాలయంలో వదిలేసి వచ్చేసింది. ఆ తర్వాత ఒకరిని వదిలేసినందుకు దేవుడు ఇంకా ముగ్గురు కొడుకులను ఇచ్చాడు. అంతేకాదు, అందరికి కొడుకులు, కొడుకులే ఉంటే ఒక కూతురని లేదని బాధపడతారు. ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఇచ్చిన తర్వాత దేవుడు ఇంకా 2 కూతురులను కూడా ఇచ్చాడట. ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్, పేరెంట్స్కి కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. మొక్కు తీర్చుకున్నందుకు దేవుడు ఇచ్చినటువంటి దీవెన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మొక్కుకోమని నేను ఎంకరేజ్ చేయటం లేదు, మరొకసారి చెప్తున్నాను, మొక్కుకోమని ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ. బట్ కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో వేదన తట్టుకోలేనట్లుగా ఉంటుంది. ఆ సమయంలో మరి దేవునితో మీ ఇష్టం అగ్రిమెంట్ చేసుకుంటారు. మరోసారి చెప్తున్నాను, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, మీరు మొక్కుకున్నప్పుడు ఆ మొక్కును తీర్చండి. అది ఎంతైనా సరే, 10,000 కావచ్చు, 10 లక్షలే కావచ్చు, మీకున్న వేదనను బట్టి, ఆ వేదనకున్న టెన్షన్ను బట్టి మీరు చేసుకున్న అగ్రిమెంట్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఏదైనా సరే చేసుకున్న మొక్కు తీర్చుకోవాలి. మనం కీర్తన 50 కూడా చూసాం ఇందాక 14:14. మీరు కృతజ్ఞతాస్తుతి బలులు అర్పించి దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కులు తీర్చుకోనండి అని. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పి దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ లేకుండా క్లోజ్ చేస్తాను. నాకు ఒక యవనస్తుడు హై స్కూల్ నుంచి బాగా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా కష్టపడి పైకి వచ్చాడు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడల్లా నాకు ఫోన్ చేస్తాడు, ఫాదర్ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, నా కోసం ప్రేయర్ చేయండి అని. హై స్కూల్ టైం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా ప్రతి ఎగ్జామ్ ముందు ఫోన్ చేసి అడుగుతాడు, ప్రార్థన చేయించుకుంటాడు. అంత అయిపోయిన తర్వాత జాబ్ వెతికే ముందు అనుకున్నాడట, నాకు మంచి కంపెనీలో జాబ్ వస్తే సతీష్ ఫాదర్కి ప్రతి నెల నా శాలరీలో నుంచి దశమ భాగం ఇస్తాను అని. ఆ అబ్బాయికి మంచి కంపెనీలో బెంగళూరులో జాబ్ వచ్చింది. శాలరీ రాగానే నా అకౌంట్లోకి దశమ భాగం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే వాడు మిగతా ఖర్చులు చూసుకుంటాడు. ఇప్పటికీ ఇది 3rd year వాడు జాబ్ చేయటం. అంచెలంచెలుగా వాడు చేసే ఆ సంస్థలో చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నాడు. మరి ఫాస్ట్గా ఎదిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతుంది. శాలరీ పెరిగింది కదా అని మరి 1-2% తక్కువ చేసి పంపించచ్చలే అనుకోడు. ఎంత శాలరీ పెరుగుతూ వస్తున్నా దశమ భాగం మాత్రం ఆ నెల శాలరీ రాగానే ఫస్ట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొక్కు తీర్చుకోవటం వల్ల
నష్టం ఏమీ ఉండదు. మొక్కు తీర్చుకోవడం కష్టమైనా దాన్ని తీర్చుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరైనా వచ్చి మీరు మొక్కుకోవడం తప్పు, క్యాథలిక్స్ మొక్కుబళ్ళు చేసుకొని పాపం చేస్తున్నారు అని ఎవరైనా ఆ మాటలు ఈ మాటలు చెప్తే నమ్మనవసరం లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఎవడో ఏదో చెప్పడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. దట్స్ వై నేను బైబుల్ ఆధారంగా తీసుకొని ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. బైబిల్లో ఉన్న విషయాలే మీతో చర్చించి జరిగిన సంఘటనలు రెండు మూడు పంచుకున్నాను. మొక్కుబళ్ళు చేసుకోవటం తప్పు కాదు. ఒకవేళ మీరు చేసుకోవాలో వద్దో మీరు నిర్ణయించుకోండి, కానీ చేసుకుంటే మాత్రం తీర్చుకోకుండా ఉండకండి. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలుచుంటారా? తండ్రి దేవ స్తుతి స్తోత్రం, యేసురాజా స్తుతి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ స్తుతి స్తోత్రం అంటూ ఈ గీతం పాడుకుందాం. తండ్రి దేవ స్తుతి స్తోత్రం. దేవా 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 దేవా. చప్పట్లు కొడుతూ పాడండి. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందరూ తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా. యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. గొప్పస్వరంతో యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము. అందరు కలిసి పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా 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 పావనాత్మా. హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము. గట్టిగా ఉత్సాహంతో పాడండి ప్రియులారా. హల్లెలూయా స్తుతి స్తోత్రము మరొకసారి. హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము. అందరూ కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా హల్లెలూయా
దేవా. ఈరోజు ప్రారంభం నుంచి ఆరాధన ప్రారంభం నుంచి దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. అనేక విషయాలలో మనల్ని ఆహ్వానించాడు. దాహంతో ఉన్న వాళ్ళు నా చింతకు రండి అని, దాహం తీర్చుకోమని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వటానికి ఆయన పిలిచాడు. అనేక మంది ఈ ఆలయంలో మ్రొక్కుబళ్ళు చేసుకున్నారు. ఆ మ్రొక్కులు తీర్చుకోవటానికి ఈరోజు ప్రియులారా బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఏదైతే ప్రభువుకి మాట ఇస్తామో, ఏ విషయంలో దేవునితో అగ్రిమెంట్ మనం చేసుకుంటామో, ఆ అగ్రిమెంట్ను బ్రేక్ చేయకూడదు. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాలను వమ్ము కానివ్వడు. వాట్ ఎవర్ గాడ్ ప్రామిసెస్ హి విల్ డూ ఇట్, హి విల్ నాట్ బ్రేక్ ఎనీ ప్రామిస్. కానీ మనం చేసిన ప్రామిసెస్ మనం బ్రేక్ చేసి బహుశా శాపంలోకి పడిపోతున్నామేమో. మ్రొక్కు తీర్చుకోకుండా ఇంకా ఏవైనా అనర్థాలు మనపై తెచ్చుకుంటున్నామేమో. పిల్లారా దేవునితో చేసుకున్న అగ్రిమెంట్ని వమ్ము చేయవకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తివంతుడవు, నిత్యుడవైన మా తండ్రి, గతకాలమంతా మా జీవిత కాలమంతా మమ్ము దీవించినందుకు ప్రభువా, ఈ ఆలయములో ఈ దినం నీ వాక్యాన్ని వినటానికి మమ్మల్ని బ్రతికించినందుకు, సజీవుల లెక్కలో ఈరోజు వరకు మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, గతంలో నేను ఇచ్చిన మాటలు కట్టుబడి జీవించినప్పుడు అధికంగా దీవించిన రీతిగా ప్రభువా, నేను నీ సన్నిధిలో ఈరోజు ఏవైతే మాట ఇవ్వబోతున్నానో, ఏ మురుక్కుబళ్ళు చేసుకోబోతున్నామో వాటిని వమ్ము చేయకుండా తీర్చుకునేటటువంటి మనస్సును మాకు ప్రసాదించు. మా జీవితాలను మీ సన్నిధిలో పెడుతున్నాం, మా వ్యాపారాలను మీ హస్తాల్లో సమర్పిస్తున్నాం, మేము పనిచేస్తున్న ఉద్యోగాలను, మా సహ ఉద్యోగులను మీకు సమర్పిస్తున్నాం, మా చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని మీకు అర్పిస్తూ ఉన్నాం. సర్వము మీ ఆధీనంలో పెడుతున్నాం. ప్రభువా, మమ్ము నడిపించేవాడవు నీవేనని, ఏ విధంగా యజమాని యొక్క స్వరాన్ని మంద విని అనుసరిస్తుందో ఆ విధంగానే ప్రభువా నీ మందలో ఉన్నటువంటి మేము నీవిచ్చిన స్వరాన్ని బట్టి నీ వాక్యానుసారంగా మేము జీవించలాగున. పచ్చిక బయలులో నడిపిస్తానని అంటున్నావు, నేను అనుసరించే ఈ మంద పచ్చిక బయలులో సుఖ శాంతి క్షేత్రాలలో ఉండులాగున చేయమని, అనేకమైనటువంటి వ్యాధి బాధలతో వచ్చినటువంటి వారి భారాన్ని తొలగించి స్వస్థతను అనుగ్రహించమని, ఏ విషయాలలో ఏ భారాలతో ఇంకా వచ్చి ఉన్నారో ఆ భారాలన్నింటినీ దించివేయమని, వీరి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుత కార్యములు జరిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు నాగంతు ఏమి
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. వారి స్థుతి మహిమ కొరకును, మన యొక్క వారి తీర్సభ యొక్క ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకును ఈ అర్పణములను అనురాగముతో స్వీకరించుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండే. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి నుంచి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి నుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
యేసువ మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యోగ మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం రెండు చేతులపైకెత్తి మన స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అందించండి. మా యుద్ధ అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేష్ణు గారు పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేష్ణు గారు పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేష్ణు గారు పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేష్ణు గారు పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. Thank you.
దయచేసి గమనించండి, సునీత గచ్చిబౌల నుంచి వచ్చి ఆఫీస్లో కలవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సునీత గచ్చిబౌల నుంచి ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఆఫీస్లో కలవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. ప్రియులారా, పిచాచి రాజ్యమే పటాపంచనై జీవము పంచే దివ్య భోజ్యమై, పిచాచి రాజ్యమే పటాపంచనై జీవము పంచే దివ్య భోజ్యమై, నవ్య జీవమే స్వర్గ సీమై ప్రేమ జగతికే పునాది అయి, ప్రేమ జగతికే పునాది అయి. ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, శోధన బాధలు బలమును గూర్చి పాపులు మనసులు ఉజ్వల తేజం, హృదయేసుని ప్రేమ పీఠమై చిగురించి బ్రతుకును జీవింపచేయు, చిగురించి బ్రతుకును జీవింపచేయు. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో కరములు చూడించి వేగమిరండి, సత్యము జీవము మార్గము ప్రభువి సహృదితో ప్రభు సన్నిధి చేయగా, సహృదితో ప్రభు సన్నిధి చేయగా. ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి.
ఫాదర్ గారు ఎక్కువగా కత్తోలిక విశ్వాసమును పటిష్టంగా పాటించటం ఎలా అనే దాన్ని గురించి చిందించేవారు. అదేవిధముగా ప్రసంగాలు కూడా గత కొన్ని వారాలుగా మనకు వారు వచ్చినప్పుడల్లా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క దీవబలి పూజలో మొత్తం ప్రపంచమంతా పాల్గొన్నవారు, మీరే కాదు ప్రపంచమంతా ఈ పూజలో పాల్గొంటున్నారు. మొత్తం వారు అందించిన సమాచారం ప్రకారము 132,000 మంది వారి యొక్క టీవీ వారి యొక్క కంప్యూటర్ ఆన్ చేసి ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. ప్రపంచంలో ఉన్న ప్రతి సిటీలో చూస్తున్నారు, ఉదయము ఇద్దరు వచ్చారు. అమెరికాలో వాళ్ళ పిల్లలుంటే మరి రిటైర్డ్ అయిన తర్వాత ఏముంది ఇటు అటు పోయి ఉండాలి. మరి అక్కడ ఫాదర్ మేము ఎప్పుడు మెట్టుగుడాకు వచ్చిన వాళ్ళు, తార్నాకన్ ఉండేవాళ్ళు ఇద్దరు, రెండు కుటుంబాలు. సో ప్రతి వారం వచ్చేవాళ్ళం. అయినా మీరు అమెరికాకు వెళ్ళి ప్రతి మంగళవారం మా కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసి చూస్తూ ఉన్నామని. కాబట్టి ఇలా వివరణ అనేది నిజం. ఎంతోమంది ఇలా చూస్తున్నారు. వారికి వీలు లేనప్పుడు ఏం చేయాలి? కనీసం కంప్యూటర్ ద్వారా అన్నా పూజలో పాల్గొనటం, మరి ఫాదర్ సతీష్ గారు ఇచ్చిన దైవ సందేశాన్ని వినటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి అనుకూలంగా ప్రియమైన క్రైస్తవులారా, మీ ద్వారా ఎందరో నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇక్కడ పునీత అంతోని వారి యొక్క భక్తి భావాల్లో దూరమున్న వారు కలుసుకోవటానికి మీరు సహాయం చేసిన వారుగా ఉంటారు. కాబట్టి స్పాన్సర్షిప్ చేయటానికి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఫాదర్ సతీష్ వారు పిలిపించిన ఇతర గాయకులకు కూడా థ్యాంక్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా దేవుని యొక్క ఆశీస్సులు, కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారు ఇందాక చెప్పారండి, మీరు అందరూ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు తన క్యాన్సర్ ఆ యొక్క వ్యాధి నుండి తను స్వస్థత పొందుకుందని. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ కూడా అది సాక్ష్యం ఒకటి విన్నాము, క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత పొందుకున్నారు అని. కానీ అది ఏంటంటే ఇక్కడికి వచ్చి బలమైన ప్రార్థన, దట్ ఫేత్, యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఆల్ టుగెదర్, అందరం కలిసి ఒకే కుటుంబంగా వచ్చి ప్రార్థించినప్పుడు తన విశ్వాసం, అంతోని వారి గారి యొక్క ఇంటర్సెషన్ ద్వారా అన్ని గొప్ప కార్యాలు జరిగినప్పుడు చప్పట్లు మాత్రము ఇంతే కొడుతున్నారు. మీరు చప్పట్లు కొట్టినప్పుడు సాతాను చంప పైన కొడుతున్నట్టు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మాత్రం కాదు, ఇంకొక సాక్ష్యం వినండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో వాళ్ళకి ఎంత తోచిందో అంత ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఎలా దీవించారు. సునీత గారు గచ్చిబౌలి నుండి వాళ్ళని దేవుడు ఎలా ఇక్కడ మెట్టుగుడాకు వచ్చి ప్రార్థించినప్పుడు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్, క్యాథలిక్ ఆఫ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఆర్థికంగా దీవించారో వాళ్ళే మీకు చెప్తారు. నా పేరు సునీత. మేము వరంగల్ నుంచి గచ్చిబౌలిలో చిన్నది హాస్టల్ పెట్టుకొని నడిపించుకుంటున్నాము. ఇక్కడ ఈ క్యాథలిక్ అబ్బుది ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిందో నాకు అప్పుడు ప్రేరేపణ అనిపించింది. దేవుడా, నేను లక్షల్లో ఇయ్యపోయినా, వేలల్లో ఇయ్యపోయినా, కానీ వందల్లోనన్నా నేను ఇవ్వలేనా, ఆ భాగ్యాన్ని నా కలగచ్చాయి అన్నప్పుడు నా ప్రేరేపణ 500 నేను తీసుకుపోయి ఇమ్మటే ఆ అమ్మాయికి ఇచ్చినాక నేను కన్నీటితోటి మా కూతురికి మా అల్లుడికి మంచి జాబ్ రావాలని, నేను ఇక్కడ రావాలనుకుంటే నా దేవుడు నన్ను అంతోని వారు మలేషియాలో గొప్ప జాబ్ని నాకు దయచేసినందుకు వేలాది వందనములు, సోత్రములు. అందరూ ప్రతి ఒక్కరు కూడా మన అమూల్యమైన సహాయాన్ని 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, 20 రూపాయలైనా కానీ ఏక మనసుతోటి ఒక కుటుంబం లెక్క మనం సహాయం చేసినప్పుడు భగవంతుడు మన కుటుంబంలో ఎన్నో అద్భుతములు, కార్యములు ఎన్నో చేస్తున్నారు. నేను ఏమీ లేని పరిస్థితిలో నేను కూలికి పోయి నా బిడ్డలని నేను సాధుకున్న సమయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు. నా భర్తకు కూడా తల్లిదండ్రులు, అయినా కానీ నీ దేవుడు హస్తం పట్టుకొని నన్ను నడిపించినందుకు దేవునికి వేలాది వందనములు, సోత్రములు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. For all those who do not understand Telugu, I just wanted to be very brief. The sister just mentioned that
son-in-law as well as his daughter was searching for a good job. And when she had come here to invoke the intercession of St. Anthony and listening to this word of God that has been preached here, she was really, really, she came with tears. She came with tears over here to Metugura. I've seen her. And when we announce that God will bless you when you build this kingdom according to Malachi chapter 3 verse 10, she took that form, she interceded to St. Anthony, she with faith filled it up. And within 2 weeks, rendu nelalo, vala son-in-law-ki Malaysia-lo job ochindi, a salary vaalu cheppaledu kani 90,000 tho devudu jeevidivincharu. 500 she paid, but she told me yesterday, but God blessed her abundantly with 90,000 as a salary, and a daughter also got a job. Okka shot tho rendu mamadikai laga, vaalu vaala son-in-law-ki pray chesinappudu, vaala daughter kuda job ochindi. సంతోషంగా ఉన్నారా లేదా? మీకు కూడా అవుతుందా లేదా? తప్పకుండా అవుతుంది. ఇంకో సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మై నేమ్ ఇస్ షైల అలెగ్జాండర్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సనదర్ ప్యారిష్. జూలై 4th ట్యూస్డే నేను రావటం స్టార్ట్ చేసినే, సారీ 2nd ట్యూస్డే నుంచి రావటం స్టార్ట్ అయినే, 4th ట్యూస్డే ఫాదర్ సతీష్ ఫాదర్ గారు సెషన్లో నాకు డెలివరెన్స్ అయినాయి. నేను చాలా బాధగా ఉన్నాను. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక ప్రాపర్టీ ఇష్యూలో నేను క్రూరంగా ఇరికిపోయి ఉన్నారన్నమాట. ఆ ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ రావటం మొదలుపెట్టినాయి. నాకేదో తేడా ఉందని అనిపించి నేను ప్రేయర్ చేయటం మొదలుపెట్టినాయి. ఆ సందర్భంలో ఒకరోజు నేను ఒక ట్యూస్డే రోజు మా ఆంటీ గారు ఇక్కడే ఉన్నారు, కూర్చుని ఉన్నారు. ఆంటీ గారికి ఫోన్ చేశాను, ఆంటీ గారు మీరు ఎక్కడ ఉన్నారంటే, ముత్తం మెట్టిగూడ ప్యారిష్లో ఉన్నాయమ్మా, ప్రేయర్లో ఉన్నాం. మళ్ళీ నీవు అన్ని చోట్ల వెళ్తున్నాయి కదా, ఎందుకు ఇక్కడ రావట్లేదని అడిగాను. నాకు తెలియలేదా ఆంటీ అని అన్నారు. రెండమ్మా అంట, తప్పకుండా వస్తామన్నా. ఆ ట్యూస్డే నేను రావటం ఫాదర్ సిరిల్ గారి సెషన్ అటెండ్ అయింది, తర్వాత క్రిస్ ఫాదర్ది కూడా అటెండ్ అయిన తర్వాత సతీష్ ఫాదర్ గారు వచ్చారు. అక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉండప్పుడు నా సమస్యలన్నీ పెట్టి నేను ప్రార్థన చేశాను. డెలివరీ సెషన్లో ఫాదర్ గారు ఆ రోజు 2 సాక్ష్యం అలౌన్స్ చేసింది. ఫాదర్ గారు చెప్పంగానే నాకు అర్థమైంది 100% ఈ 1st సాక్ష్యం నాదేనని. నేను అనుకోకుండానే నేను ప్రేయర్ చేయటం, ప్రేసింగ్ చేయటం మొదలుపెట్టానన్నమాట. అన్నీ అయిన తర్వాత పక్కన ఉండ మా ఫ్రెండ్ నాకు ఏమైంది అని అడిగాను. నాకు డెలివరెన్స్ అయింది, ఏదో ఒక భారం నా తల మీద నుంచి వెళ్ళిపోయినట్టుగా మా అనిపించింది. ఫాదర్ గారు చెప్పే సాక్ష్యం నాదే, నాకు ఫాదర్తో మాట్లాడాలని చెప్పేసి నేను ఫాదర్ ఫ్రీ అయినప్పుడు మాట్లాడాను, ఫాదర్ ప్రే చేశాను. తర్వాత వితిన్ ఫ్యూ డేస్లో నాది ల్యాండ్ డీల్ అయినాయి. ఫాదర్ చెప్పే అందగారు చేతపడే శక్తితో, అందగారి శక్తితో ఇరికిపోయిన ఆ ఫ్యామిలీకి డెలివరెన్స్ ఇచ్చినని చెప్పి అదే అలానే అయినాయి అన్నమాట. నాకు విషన్ కూడా దానికి ముందే వచ్చినాయి. ఆ విషన్లో ఎలా దేవుడు చూపించిందో ఆ విధంగానే నాకు డెలివరెన్స్ అయినాయి. డెలివరెన్స్ ఏ గోడ మీద చూపించిందో ఆ నా డీల్ అయ్యే 2 రోజుల ముందు ఆ 4-story బిల్డింగ్ గవర్నమెంట్ సీల్ చేయబడినది. ఆ సీల్ చేసి 2-3 రోజులకి నాది డీల్ అయినాయి. నా ల్యాండ్ కొనిది కూడా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అనే ఆ అబ్బాయినే వచ్చి నాకు చెప్పాను, అక్క నీకు తెలుసా మన ఈస్ట్లో 4-story బిల్డింగ్ వాళ్ళది ఇల్లు సీల్ చేయబడినవి. నాకు యాక్చువల్గా తెలియదు ఎందుకమ్మా అంటే, అది ఏదో లీగల్ ప్రాబ్లమ్స్ ఇలా సీల్ చేయబడే. అప్పుడు మాకు ఒకటి గుర్తొచ్చినాయి, ఆ గోడ మీదే దేవుడు నాకు చూపించాను ఏమైంది అని. ఫాదర్ గారు చెప్పే అదే సీను విషన్ నాకు కనిపించింది. అలానే నాకు డెలివరెన్స్ అయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఐ గ్లోరిఫై మై లార్డ్. ఇన్ బిట్వీన్ ఐ జాయిన్ ఇన్ క్యాథలిక్ హబ్ ఆల్సో. స్మాల్ అండ్ బిగ్ థింగ్స్ ఐ కీప్ ఆన్ డూయింగ్ ఫర్ ద క్యాథలిక్ హబ్ ఆల్సో. అలానే నేను చిన్న చిన్న కార్యాలు క్యాథలిక్ హబ్తో కలిసి చేసినప్పుడు, కన్వెన్షన్ పార్టిసిపేట్ చేసినప్పుడు, నేను ఏ శక్తి ఉండే కూడా నా లేనప్పుడు కూడా నేను వాళ్ళకు సహాయం చేయటం, ఫిజికలీగా, ఫినాన్షియల్గా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ మీ ఐ హ్యావ్ డన్ ఫర్ క్యాథలిక్ హబ్ ఆల్సో. దిస్ ఈస్ మై 1st weakness. 2nd weakness ఈస్ డెలివర్డ్ ఫర్ మై ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. నేను కొని అప్పు చేశాను, ఆ అప్పు మీద అప్పు చేసి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయినాయి. ఐ అనబుల్ to pay back my all financial these things. Then my God deliver me from the financial crisis. Now I am free from all the bond and block. Thank you God. I glorify for
every deliverance God done in my life and the powerful intercession of Saint Anthony. Thank you, Lord, for all. For all those who do not understand Telugu, just want to tell you one thing, that the sister just mentioned that after coming here, after listening, she did not know what was happening in Mettuguda at St. Anthony's Church here. But somebody who was here in Mettuguda had told the sister that we have such prayers and fathers are coming, and Father Chinnappa through Catholic Hub is organizing such things. And when she had come here with faith, she had heard fathers preaching. Father Satish, Father Christu, Father Cyril had come here, and one fine day when Father Satish declared a healing of a financial crisis bondage being broken, she claimed it for herself and she was being delivered from that. So this is happening through Catholic Hub, through your faith. When you listen to the word will take its flesh into you. It will be sown into you, and that is how the faith will operate. My dear brothers and sisters, is a golden opportunity. If it is through you people, such people, and I just want to give you a good news. As what is happening here, ikkada Mettugudalo jarugutunna ilanti karyamulu prati Tuesday jarigedi, idi mee sahakaramtho maatrame nandi. Mee sahakaramtho, you have joined the family blessing plan, and whatever you are supporting, mee chinna vidhanga kuda meer support chesedi, ippudu Mettuguda maatrame kadandi, prati Saturday, every Saturday from 6 o'clock to 9 o'clock, Catholic Hub is organizing such conventions in St. Mary's Basilica. So take this opportunity, and also in Gun Foundry Cathedral. Ikkada Antoni Vari oka vignapana prarthana, akkada Maria Talli oka vignapana prarthana, and St. Joseph vignapana prarthana in Gun Foundry. Gun Foundry mana cathedral lo prati Friday, every Friday in Gun Foundry, you can listen, you can listen to the word, be strengthened up with the word, and much more blessings in store for you. So it is me sahakaramtho idi matram vallidaru annathamul Maradi garu Sunil Reddy garu kachithanga idi cheyalerandi. It is because you have become a family, you are part of Catholic Hub, that is why they are able to do. So join with this family blessing plan. We are here available, whatever you can contribute. Let's not just limit ourselves to only few parishes, but let's go and build this entire Catholic Church worldwide. God bless you. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో
జీవించున్నట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. అచిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మాకరెకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, అద్భుత శక్తి గల పునీత అంతోని వారా. ప్రైజ్ ది లార్డ్. డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి? రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? డైమండ్స్, డైమండ్స్ మట్టిలో దొరుకుతాయి. మట్టిలో వర్షం పడ్డప్పుడు కర్నూలు అనంతపురం జిల్లాల్లో చాలామంది కొండల్లో తిరుగుతుంటారు, ఎందుకంటే వర్షం పడినప్పుడు అక్కడ డైమండ్స్ దొరుకుతాయి. అలానే కేథలిక్ హబ్ ఫ్యామిలీ, కథోలిక సంఘంలో ఉన్న మట్టిలో ఉన్నారనుకున్నటువంటి వ్యక్తులను వెలికి తీసి మరి అనేక ప్రాంతాలలో సువార్త పరిచర్యలో వాడుకుంటున్నారు. చాలామంది అంటారు కేథలిక్ సంఘంలో ఫాదర్లు ఏం ప్రసంగాలు చెప్తారండి, అందుకని మేము వేరే సంఘాలకు వెళ్తున్నామని. అలాంటి వారికి చెంపదెబ్బ పడేటట్లుగా కథోలిక సంఘంలో కూడా వాక్యం బోధిస్తారు, బోధించే వాళ్ళు ఉన్నారు అని అలాంటి వ్యక్తులను వెతికి బయటికి తీసుకొని వచ్చి సిటీలో రెండు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో వాళ్ళని తీసుకెళ్ళి వాక్యం బోధించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇందాక ఆ అమ్మాయి చెప్పింది సికింద్రాబాద్ గన్ ఫౌండ్రీలలో ఇక్కడ ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది గురువుల్ని ఈ ప్రాంతాలలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ కేథలిక్ హబ్ ఫ్యామిలీలో నన్ను ఒక వ్యక్తిగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అందరూ గురువుల్లాగా బోధకుల్లాగా వాక్యం చెప్పలేరు, అయినా మీ వంతుగా ఇందాక చెప్పినట్లుగా ఆర్థిక సహాయం చేసినట్లయితే ఒక ఫ్యామిలీ మీద ఇంత భారం లేకుండా మీరు కూడా దీనిలో సహభాగులుగా ఉండి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే సాక్ష్యం చెప్పిన వాళ్ళు క్లియర్గా చెప్పారు, కొద్దిగా మొత్తం మీరు సంపాదించే సంపాదనలో కొద్దిగా ఈ కార్యం కోసం వినియోగిస్తే వీళ్ళరా ఈ సువార్త పరిచర్య మరింతగా వ్యాప్తి చెందటానికి, మరింత ప్రదేశాలలో వాక్యం వ్యాపింప చేయడానికి వాళ్ళు సహాయం చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిల్చోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.